హలో అండి ఈ వీడియోలో బ్యాక్ టు సెవెంటీన్ అనే న్యూ చైనీస్ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది టైం ట్రావెల్ బేస్ అయి ఉంటుంది డ్రామా స్టోరీ ఈ వీడియోలో పార్ట్ వన్ చూద్దాం ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం సిరీస్ స్టార్టింగ్లోనే హీరోయిన్ తన ఫ్రెండ్ ఇద్దరు షాపింగ్ చేసి వస్తూ ఉంటారు షాపింగ్ ఎందుకు చేస్తారంటే నెక్స్ట్ డే వాళ్ళకి గెట్ టుగెదర్ పార్టీ ఉంటుంది వాళ్ళ హై స్కూల్లో కలిసి చదువుకున్న వాళ్ళందరూ గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేస్తారు అలాగే అదే రోజు మన హీరో బర్త్డే కూడా హీరో హీరోయిన్ ఇద్దరు ఒకే హై స్కూల్లో చదువుకుంటారు ఇక ఇద్దరు షాపింగ్ చేసి వస్తూ ఉంటే హీరోయిన్ ఫ్రెండ్ అడుగుతుంది అనమాట నిజం చెప్పు నీకు హీరో అంటే ఇష్టం కదా ఆ రోజుల్లో నీకు హీరో మీద క్రష్ ఉండేది నాకు కూడా గుర్తుంది అని హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది హీరోయిన్ మాత్రం అదేం లేదు అలా ఏం లేదు అంటుంది హీరోయిన్ ఫ్రెండ్ నాకు గుర్తుందిలా ఇంకా కెమెరా పట్టుకొని హీరో చుట్టూ తిరిగేదానివి అన్ని వీడియో షూట్ చేసుకొని చాలా మురిసిపోయేదానివి నాకు ఇంకా గుర్తుంది నీ సెవెంటీన్ ఏజ్లో ఏం చేశావు అని తన ఫ్రెండ్ అంటుంది ఇక మన హీరోయిన్ ఏం డిసైడ్ అవుతుందంటే ఎలాగో రేపు గెట్ టుగెదర్ పార్టీ రోజే హీరో బర్త్డే కాబట్టి హీరోకి ఒకటి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది ఆ గిఫ్ట్ ఏంటంటే తను సెవెంటీన్త్ ఏజ్లో హై స్కూల్లో ఉన్నప్పుడు హీరోని షూట్ చేస్తుందని చెప్పాను కదా చాలా వీడియోస్ ఆ కెమెరానే హీరో గిఫ్ట్గా ఇద్దామని తను డిసైడ్ అవుతుంది హీరోయిన్ ఇంటికి వెళ్ళి ఆ కెమెరా ఓపెన్ చేసి తన సెవెంటీన్త్ ఏజ్లో హై స్కూల్లో షూట్ చేసిన వీడియోస్ అన్నీ చూసుకొని మురిసిపోతూ ఉంటుంది ఆ వీడియోస్లో మన హీరోనే షూట్ చేస్తుంది ఎందుకంటే ఆ రోజుల్లో మన హీరో అంటే హీరోయిన్కి చాలా ఇష్టం హీరోకి తెలియకుండానే చాలా వీడియోస్ షూట్ చేసింది అలాగే నెక్స్ట్ సీన్లో మనకి డైరెక్ట్గా పార్టీ చూపిస్తారు మన హీరోయిన్ నీట్గా డ్రెస్అప్ అయి పార్టీకి వెళ్తుంది పార్టీ లోపలికి వెళ్ళగానే ఒక అమ్మాయి హీరోయిన్ దగ్గరకు వచ్చి వాష్రూమ్ ఎక్కడుంది అని అడిగితే హీరోయిన్ అటువైపు అని చెప్తుంది అమ్మాయి డ్రింక్ చేసిన గ్లాస్ హీరోయిన్కి ఇచ్చి వెళ్ళిపోతుంది అదేంటి నాకు ఇచ్చిందని అని చెప్పి హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది అప్పుడే హీరోయిన్ దగ్గరికి తన ఫ్రెండ్ వస్తుంది చుట్టుపక్కల చూస్తే అక్కడ వర్క్ చేసే వెయిటర్స్ అందరూ హీరోయిన్ ఏ డ్రెస్ అయితే వేసుకుంటుందో అదే వేసుకుంటారనమాట ఇక హీరోయిన్కి చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది అదేంటి నేనేంటి వీళ్ళలా డ్రెస్ చేసుకున్నాను అని చెప్పి తన ఫ్రెండ్తో నేను వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకు అని వాష్రూమ్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళాక వాష్రూమ్కి వాష్రూమ్లో కొంతమంది అమ్మాయిలు డి ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు హీరో గురించి హీరోకి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి అతను ఒక రిలేషన్షిప్లో ఉన్నాడని ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటే మన హీరోయిన్ ఆ మాటలన్నీ వింటుంది ఆ మాటలు విని వెంటనే తను పార్టీ నుండి బయటకు వచ్చేసి తన ఫ్రెండ్కి కాల్ చేసి ఇలా చెప్తుంది హీరోకి ఆల్రెడీ రిలేషన్షిప్లో ఒక అమ్మాయి ఉందంట ఇక నేను ఎందుకు గిఫ్ట్ ఇవ్వడం నాకు అనవసరం అనిపిస్తుంది నేను వెళ్ళిపోతానిక కొంచెం నా కెమెరా అక్కడే ఉంది లోపల నాకు తెచ్చిస్తావా నేను వెళ్ళిపోతాను అంటుంది బట్ హీరోయిన్ ఫ్రెండ్ ఆ కెమెరా ఎక్కడుందో ఆ పార్టీలో ఎక్కడ చూసినా తనకు కనిపించదు ఇక హీరోయిన్కి కాల్ చేసి ఒకసారి నువ్వే వచ్చి చూడువా నాకు కనిపించలేదు అంటుంది హీరోయిన్కి ఇంకో ఆప్షన్ లేక లోపలికి వెళ్తుంది తన కెమెరా తనతో పాటు తీసుకువెళ్ళిపోదామని లోపలికి వెళ్ళి చూస్తే తన కెమెరా ఎక్కడుంటుందంటే హీరో బర్త్డేకి చాలా మంది గిఫ్ట్లు ఇస్తారు ఆ గిఫ్ట్లతో పాటు తన కెమెరా కూడా ఉంటుంది తను ఇక దొంగ చాటుగా వెళ్ళి కెమెరా తీసుకెళ్ళిపోదామని చెప్పి అక్కడికి వెళ్ళి కెమెరా తీసుకొని వెళ్తూ ఉంటే హీరో ఫ్రెండ్స్ ఇంకా హీరో చూస్తారు హీరోయిన్ని హీరోయిన్ని చూసి వెంటనే తను ఆపుతారు నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు ఎందుకు గిఫ్ట్ తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి ఆ గిఫ్ట్ నాకు చూపించు అని తన చేతిలో ఉన్న కెమెరా లాక్కుంటారు హీరో ఫ్రెండ్స్ ఆ కెమెరా చూసి నువ్వు హై స్కూల్లో ఉన్నప్పుడు ఈ కెమెరాతోనే కదా అక్కడంతా షూట్ చేస్తూ ఉండే దానివి నాకు ఇంకా గుర్తుంది ఇది చాలా ఓల్డ్ మోడల్ అసలు దీంట్లో ఏముండే వీడియోస్ నన్ను చూడండి ఇవ్వు అని కెమెరా ఓపెన్ చేసి ఆ వీడియోస్ అన్నీ చూడబోతాడు హీరో ఫ్రెండ్ హీరో కూడా ఆపడానికి ట్రై చేస్తాడు వద్దు అలా చూడుకో అని చెప్పి మన హీరోయిన్ కూడా ఎక్కడ వీడియోస్ అన్ని హీరో ఫ్రెండ్ చూస్తాడేమో అని భయం భయంగా దగ్గరికి వెళ్ళి ఆ కెమెరా లాక్కోడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే మన హీరోయిన్ స్లిప్ అయిపోయి హీరో మీద పడిపోతుందనమాట తను కళ్ళు తెరిచి చూస్తే తన హై స్కూల్లో ఉంటుంది అప్పుడు తనకి ఏజ్ సెవెంటీన్ అనమాట యాక్చువల్గా మన హీరోయిన్ ట్వంటీ సెవెన్ ఏజ్ ఉన్నప్పుడు ఆ పార్టీకి వెళ్తుంది గెట్ టుగెదర్ పార్టీ అలా సడన్గా తను స్లిప్ అయ్యి హీరో మీద పడిపోతున్నప్పుడు కళ్ళు తెరిచి చూస్తే సడన్గా తను హై స్కూల్లో ఉంటుంది తనకేం అర్థం కాదనమాట నేనేంటి ఇక్కడేం చేస్తున్నాను అని చెప్పి అలా తను ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు సడన్గా తన ముందుకు హీరో వచ్చి తన చేతిలో ఉన్న బుక్ తీసుకొని వెళ్తూ ఉంటాడు తనకేం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో తను ఏమనుకుంటుందంటే ఇదంతా డ్రీమ్ అనుకుంటుంది సో డ్రీమ్లో అయినా అట్లీస్ట్ హీరో నాకు పక్కన ఉన్నాడు కాబట్టి ఈ ఛాన్స్ వదులుకోకూడదు అని హీరో పక్కగా వెళ్ళి డైరెక్ట్గా హీరో బుగ్గ మీద కిస్ చేస్తుంది అక్కడ అందరు స్టూడెంట్స్ అలానే చూస్తూ ఉండిపోతారు హీరోయిన్ని ఏంటి తిను ఏం చేస్తుంది అని చెప్పి వాళ్ళ క్లాస్ టీచర్ కూడా చూస్తాడనమాట వెంటనే ఇక హీరోని హీరోయిన్ని ఆఫీస్ రూమ్కి పిలిపిస్తారు హీరోయిన్ ఏమో ఇదంతా డ్రీమ్ అనుకుంటుంది హీరో షాక్ అవుతాడు ఎందుకు తిని ఇలా చేస్తుంది అర్థం కాక వాళ్ళ క్లాస్ టీచర్ ఎంత ధైర్యం ఉంటే స్కూల్ ప్రిమిసెస్లో ఇలా చేస్తావు నువ్వు అంటే హీరోయిన్ మాత్రం చేసిన యాక్టింగ్ చాలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఇదంతా డ్రీమే కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా వాళ్ళ క్లాస్ టీచర్ తిడుతూ ఉండేసరికి హీరోయిన్ ఇక అయ్యో ఎంతసేపు నిద్రపోతాను నేను నిద్రపోతూ ఉంటే ఇలా డ్రీమ్ కొనసాగుతూనే ఉంటుంది ఇక నేను నిద్ర లేవాలి నేను తిట్టించుకోలేని ఏం చేత అనుకోని పక్కనే విండో ఉంటే ఆ విండో నుండి కిందకు దూకేస్తుంది అనమాట తను ట్వంటీ సెవెన్ తేజ్లో నిద్రలేస్తే ఈ కళ కంప్లీట్ అవుతుంది అనుకొని అలా చేస్తుంది బట్ కిందకి పడగానే తనకి గాయాలవుతాయి స్టిల్ తను సెవెంటీన్ తేజ్లోనే ఉంటుంది తను అలా కింద పడేసరికి తనకు కొంచెం గాయాలవుతాయి సో వెంటనే స్కూల్లో ఉన్న మెడికల్ రూమ్కి తన్ని తీసుకువెళ్తారు తను లేవగానే తను ఏంటి ఇంకా నేను ఇక్కడే ఉన్నాను నేను ఇంకా డ్రీమ్లోనే ఉన్నాను నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఒకసారి గిచ్చుకుంటుంది హ్యాండ్ని ఏంటిది నాకు నొప్పిగా ఉంది నేను నిజంగానే టైం ట్రావెల్ ఇక్కడికి ఏమైనా వచ్చానా అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి హీరో వస్తాడు హీరో వచ్చి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగితే హీరోయిన్ బాగానే ఉన్నా కూడా లేదు నాకు చాలా బాడీ పెయిన్స్గా ఉన్నాయి నన్ను కొంచెం ఇంటి వరకు డ్రాప్ చేస్తావా అని హీరోయిన్ హీరోని అడుగుతుంది అదే మంచి ఛాన్స్ అనుకోని హీరో హీరోయిన్ ఇద్దరు ఇక వెళ్తూ ఉంటారనమాట ఆ రోజు నైట్ హీరోయిన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని హీరో అనుకుంటాడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మన హీరోయిన్ చాలా కన్ఫ్యూషన్లో ఉంటుంది అసలు ఏం జరుగుతుంది నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నాను అని చెప్పి హీరోయిన్ ఇక వాళ్ళ పేరెంట్స్ని ఒకసారి మీట్ అవుదామని చెప్పి హీరో దగ్గర తన బ్యాగ్ తీసుకొని ఇక నేను వెళ్తున్నాను మా ఇంటికని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది బట్ సడన్గా మళ్ళీ తను టైం స్విచ్ అయిపోయి మార్నింగ్ స్కూల్ టైంకి స్కూల్లో ఉంటుంది తనకేం అర్థం కాదనమాట అదేంటి నైట్ నేను మా ఇంటికి వెళ్తున్నాను కదా సడన్గా స్కూల్కి ఎలా వచ్చాను నేను ఇప్పుడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్కూల్ టైం ఎందుకు అయింది తనకేం అర్థం కాదు లోపలికి వెళ్ళి చూస్తే అందరూ క్లాస్ టైం అవుతుందని చెప్పి రెడీ అవుతూ ఉంటారు ఇక తను ఎలా అయినా సరే ఫస్ట్ నేను మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇంటికి వెళ్దామని ట్రై చేస్తుంటే అప్పుడే మన హీరో తన దగ్గరికి వచ్చి ఈరోజు క్లాస్ మానిటర్ నేనే నువ్వు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు మర్యాదగా క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చోని హీరోయిన్ని క్లాస్కి వెళ్ళమని చెప్తాడు ఇక వేరే ఆప్షన్ లేక ఇక హీరోయిన్ కూడా లోపలికి వెళ్తుంది క్లాస్ టైం అవ్వగానే స్కూల్ బెల్ ఎండ్ బిల్ కొట్టగానే ఇక హడావిడిగా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ స్కూల్ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది తను బయటికి వెళ్తామని ట్రై చేసిన ప్రతిసారి మళ్ళీ టైం స్విచ్ అయిపోయి మళ్ళీ స్కూల్లోనే ఉంటుంది తనకేం అర్థం కాదు అలాగే ఫైవ్ డేస్ గడుస్తుంది అనమాట ఆ స్కూల్ నుండి తను బయటికి వెళ్ళలేకపోతుంది తనకేం అర్థం కాదు ఈ స్కూల్కి నాకు ఏమైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా ఏంటి ఎందుకు నేను ఈ స్కూల్ నుండి బయటికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి తను థింక్ చేస్తూ ఉంటుంది ఒకసారి దీని గురించి హీరోని అడుగుదాం అని చెప్పి స్కూల్ అయిపోయిన తర్వాత హీరోతో మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది స్కూల్ బయటికి హీరోని నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఏమైనా తెలుసా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటే మన హీరో ఏం పట్టుచుకోకుండా వెళ్తాడనమాట అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ స్కూల్ బయట వరకు వెళ్తారు హీరో ఇక నాకు తెలియదని వెళ్ళిపోతే అప్పుడే మన హీరోయిన్ రియలైజ్ అవుతుంది అదేంటి నేను స్కూల్ బయటకు వచ్చేసాను అంటే నేను స్కూల్ బయటికి రాగలనా అని చెప్పి ఇక అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలని ఫాస్ట్గా పరిగెడుతుంది మళ్ళీ తను సడన్గా స్కూల్లో ఉంటుంది ఇదేంటి స్కూల్ నుండి వెళ్ళలేను అనుకుంటే స్కూల్ బయటకు కూడా వెళ్ళాను మళ్ళీ నేను క్లాస్లో ఎందుకు వచ్చాను టైం స్విచ్ అయ్యి అని చెప్పి తను థింక్ చేస్తూ ఉంటుంది ఇక క్లాస్లో కూర్చొని బాగా థింక్ చేస్తూ ఉంటుంది అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి రీజన్ అని చెప్పి ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఏం జరిగాయో ఎప్పుడు తను టైం స్విచ్ అయిందో అన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ దాని గురించి బాగా థింక్ చేస్తున్నప్పుడే తనకి సొల్యూషన్ అర్థమవుతుంది ఇదంతా హీరో వల్ల జరుగుతుంది హీరో తనకి దూరంగా వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తనకి టైం స్విచ్ అవుతుందని చెప్పి ఎప్పుడైతే మళ్ళీ తనకి హీరో దగ్గర అవుతాడో ఆ టైంకి తను వెళ్ళిపోతుందని తనకి క్లియర్గా అర్థమవుతుంది తను ఏం చేస్తుందంటే ఎలా అయినా తన ట్వంటీ సెవెంత్ ఏజ్లోకి మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి ఆ రోజు నైట్ హీరోకి ఒక టెక్స్ట్ బుక్ ఇస్తా అని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్తుంది ఫస్ట్ టైం తను సెవెంటీన్త్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతుంది ఎందుకంటే తన పక్కన హీరో కూడా ఉన్నాడు కాబట్టి అందుకే తను టైం స్విచ్ అవ్వలేదు అందరిలాగే నార్మల్గా ఇంటికి వెళ్ళగలుగుతుంది హీరోని తీసుకువెళ్ళింది హీరో తను ఇంటికి వచ్చాడు కాబట్టి ఫాస్ట్గా తను ఆ కెమెరా ఎక్కడుందో సర్చ్ చేస్తూ ఆ కెమెరాని తీసి త్రీ టూ వన్ అని చెప్పి కౌంట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే తను ట్వంటీ సెవెన్ తేజ్లో ఉన్నప్పుడు ఆ కెమెరా వల్లే తను మళ్ళీ సెవెంటీన్త్ ఏజ్కి వచ్చిందేమో అని చెప్పి హీరో ఎలాగో ఉన్నాడు కెమెరాను కూడా పట్టుకుందామని ట్రై చేస్తే అది కూడా ఫెయిల్ అవుతుంది తను సెవెంటీన్ తేజ్లోనే ఉండిపోతుంది అప్పుడే హీరో హీరోయిన్ దగ్గరకు వచ్చి నాకు లేట్ అవుతుంది నేను బుక్ తర్వాత తీసుకుంటాను నేను వెళ్తున్నాను అని చెప్పి హీరో వెళ్ళిపోతాడు ఇక హీరోయిన్కి దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ తను టైం స్విచ్ అయిపోయి ఒక ప్లేస్లో బర్గర్ తింటూ ఉంటుంది మళ్ళీ ఆ ప్లేస్లో హీరో ట దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఆ ప్లేస్ నుండి టైం స్విచ్ అయిపోయి క్లాస్లో గేమ్ ఆడుతూ ఉంటుంది ఇలా హీరోయిన్ అందరిలాగా నార్మల్ లైఫ్ జీవించలేకపోతుంది ఎందుకంటే ఆ టైమ్ స్విచ్ అనేది హీరో మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఇక తను బాగా థింక్ చేస్తుంది ఏదో ఒకటి చెయ్యాలి ఇలా అయితే నేను జీవించలేను కదా ఇలా టైమ్ స్విచ్ అవుతూ హీరోని లవ్ చేస్తున్నానని చెప్పి అబద్ధం చెప్దాం ఇక హీరోకి దగ్గరగా ఉండొచ్చు అలా దగ్గరగా ఉంటే అందరిలా నేను కూడా నార్మల్ లైఫ్ గడపచ్చు అని ఇలా ప్లాన్ వేస్తుంది ఇక ఆ రోజున హీరో వెళ్తూ ఉన్నప్పుడు హీరోని ఫాలో అవుతూ హీరోతో ఇలా మాట్లాడుతుంది ఐ లవ్ యూ అని చెప్పి డైరెక్ట్గా హీరోకి ప్రపోజ్ చేస్తుంది హీరోకి ఏం అర్థం కాదనమాట ఏంటి నీకు పిచ్చి పట్టిందా అని చెప్పి హీరో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు నెక్సిల్ మనకి డైరెక్ట్గా క్లాస్లో చూపిస్తారు క్లాస్లో ఎవరెక్కడ కూర్చోలో సీట్ అరేంజ్మెంట్స్ చేస్తారనమాట దానికోసమే అందరినీ ఒక టోకెన్ తీసుకోమని చెప్తారు మన హీరోయిన్ ఎలా అయినా సరే హీరో పక్కన నాకు సీట్ రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పుడైతే హీరోకి క్లోజ్గా ఉండొచ్చు అని చెప్పి బట్ హీరో పక్కన తనకి సీట్ రాదు హీరో పక్కన ఎవరైతే సీట్ వచ్చిందో అబ్బాయిని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటుంది మన ఇద్దరం కొంచెం ప్లేసెస్ చేంజ్ అవుదామా అని చెప్పి అబ్బాయి ఏం చేస్తాడంటే చేంజ్ అవుతాను బట్ ఒక కండిషన్ ఉంది నాకు ఒక హెల్ప్ చేయాలి మా బ్యాగ్స్ అన్నీ నా బ్యాగ్ మా ఫ్రెండ్స్ అందరు బ్యాగ్స్ నువ్వు మోస్క్ రావాలి నేను ఎక్కడికి చెప్తే అక్కడికంటే హీరోయిన్కి ఇక వేరే ఆప్షన్ లేక ఒప్పుకుంటుంది ఈ విషయం హీరోకి తెలిసి హీరో కూడా హీరోయిన్ పక్కనే వెళ్తూ ఇవి ఇదంతా నావల్లే కదా నా పక్కన సీట్ కోసమే ఇదంతా చేస్తున్నావా ఆ బ్యాగ్స్ నేను కూడా పట్టుకుంటాను అని చెప్పి మన హీరోని ఆ బ్యాగ్స్ పట్టుకొని వాళ్ళందరికి ఇచ్చేస్తాడు తర్వాత ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళే అప్పుడు మన హీరోయిన్ ఇలా అంటుంది ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్లకు నీ పక్కనే నేను కూడా ఉండాలి అని హీరోయిన్ అంటుంది అప్పుడే పక్కన కొంతమంది అరుస్తూ ఉంటారు ఎవరో ఒక అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పి హీరోయిన్ హీరో చేయి పట్టుకొని ఫాస్ట్గా అక్కడికి వెళ్తుందనమాట అబ్బాయికి తనకు తలిసిన ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి పంపిస్తారు అది అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఎదురు నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు హీరో హీరోయిన్ ఇలా క్వశ్చన్ చేస్తాడు ఇందాకొకటి అన్నావు కదా ఎప్పుడు నువ్వు నాతోనే ఉండాలని చెప్పి ఎందుకు అలా అన్నావంటే హీరోయిన్ డైరెక్ట్గా హీరోకి నిజం చెప్తుంది నిజమేంటంటే నువ్వు నా పక్కన ఉంటేనే నేను ఉండగలను నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతే నా టైం స్విచ్ అయిపోతుంది యాక్చువల్గా నేను నా ఏజ్ ట్వంటీ సెవెన్ టెన్ ఇయర్స్ ఫ్యూచర్ నుండి నేను ఇక్కడికి వచ్చాను ఎలా వచ్చానో నాకు తెలియదు బట్ ఈ ఓళ్ళో మాత్రం నాకు దూరం అయితే నా టైం స్విచ్ అవుతుంది అందుకే నీకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్తే మన హీరోయి స్టోరీ అంతా విని నీకు పిచ్చి పట్టింది వెళ్ళి రస్ తీసుకొని హీరో వెళ్ళిపోతాడు హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట అవును నిజమేలే ఇలా స్టోరీ చెప్తే ఎవరు నమ్మరు నాకే నమ్మసక్యంగా లేదని చెప్పి తను అనుకుంటుంది నెక్స్ట్ నుండి హీరో హీరోయిన్ ఇద్దరూ పక్క పక్కనే కూర్చుంటారు అప్పుడే మన హీరో కొన్ని కండిషన్స్ హీరోయిన్కి చెప్తాడు నా పక్కన కూర్చోాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి నాతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేయకు అలాగే నిన్న ఒక వియర్ థింగ్ చెప్పావు కదా అలాంటివి ఎప్పుడు చెప్పకు నాకు అని హీరో అంటాడు మన హీరోయిన్ మాత్రం అవేం పట్టించుకోదన్నమాట అప్పటి నుండి వాళ్ళిద్దరూ ఏ టాస్క్ వచ్చినా కూడా పేర్స్ కానీ చేస్తూ ఉంటారు హీరో ఏమో ఎప్పుడు చూసినా హీరోయిన్ని అల్లర్పాలు చేస్తూ ఉంటాడు గేమ్స్ ఆడే అప్పుడు కూడా అలాగే ఇంకా ఎగ్జామ్ రాసే అప్పుడు కూడా చిట్స్ ఎవరు ఇస్తూ ఉంటే మన హీరో అది హీరోయిన్కి అందకుండా తను పారేస్తాడు ఇంతటితో ఈ పాట్ కంప్లీట్ అయిపోతుంది ఈ పాట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు మీకు ఇష్టమైన సీ డ్రామా ఏంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్